యువ కాంబోలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దేవర మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో అత్యంత భారీ ప్రమాణాలతో రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ నుంచి మొన్న విడుదలైన గ్లీమ్స్ కు అల్టిమేట్ రెస్పాన్స్ వస్తుంది రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న దేవర మూవీ ఫస్ట్ ఏప్రిల్ ఐదున రిలీజ్ చేసేందుకు సిద్ధమని రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ అభిమానులకు నిరాశ ఎదురయ్యే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేస్తున్నారనే వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది దేవర గ్లిమ్స్ చూస్తుంటే భారీ విఎఫ్ఎక్స్ ఉన్నట్లు అర్థమవుతుంది అనుకున్నట్లుగానే ఈ మూవీలో విఎఫ్ఎక్స్ వర్క్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని కూడా సమాచారం అయితే ఎక్కడ రాజీ పడకుండా క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చేందుకు మేకర్స్ శ్రమిస్తున్నారట అందుకోసమే రిలీజ్ డేట్ కు ఓ రెండు నెలల తర్వాత రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే చాలా భాగంగా షూటింగ్ పూర్తయినప్పటికీ ఇంకా నలభై ఐదు రోజుల పాటు షూటింగ్ బ్యాలెన్స్ ఏ ఉందని తెలుస్తుంది అయితే ఇది ఒక మాత్రమే అని తెలుస్తుంది ఇక అలాగే ఎన్నికలు కూడా మరో కారణం అని కూడా తెలుస్తుంది ఎన్నికలు రాబోయే మార్చి నెలలో జరగనున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ కూడా అతి తొందరలోనే వెలువడే అవకాశాలున్నాయి సో ఎన్నికల హడావిడి మొదలైతే ఎంతటి గొప్ప సినిమా అయినా నలిగిపోవటం ఖాయం పైగా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో కాబట్టి పొలిటికల్ గా కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది మార్చి నెలాఖరుల కల్లా ఎన్నికలు జరగవచ్చు ఏప్రిల్ ఐదున దేవర రిలీజ్ అయితే ఎన్నికల కౌంటింగ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు తదితర పొలిటికల్ కార్యక్రమాలపై అందరి దృష్టి ఉంటుంది అలాంటి టైంలో రిలీజ్ చేయటం సరికాదని అందుకే మరో రెండు నెలలు వాయిదా వేసి జూన్ లోనో మూవీని రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది ఈ వార్తలో నిజ నిజాలు తెలియాలంటే దేవర మూవీ టీమ్ మేకర్స్ అధికారికంగా ప్రకటన ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే జనత గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న మూవీ కావటం ఒకంత అయితే త్రిపుల్ తర్వాత ఎంజాయ్ చేస్తున్న పాన్ మూవీ ఇదే కావటం జక్కన్న ఫ్లాప్ సెంటిమెంట్ ను అధిగమించటం ఇప్పుడు పెద్ద సవాల్ మారింది పైగా ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాలు చేస్తున్న మూవీ కావటంతో ఆంధ్రలోనూ ఈ దేవర అబ్బాయి ఆసక్తి పెరిగింది అందుకే దేవర మూవీని ఖచ్చితంగా హిట్ చేసేందుకు తగిన శ్రద్ధ తీసుకుంటున్నారు మేకర్స్ దేవర మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కబూర్ నటిస్తున్నారు తంగమ్మనే ఓ పల్లెటూరు అమ్మాయిగా కనిపించనున్నారు దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి వీడియో మీకు కాస్త లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గంట కొట్టండి